పాట గుండెలో ప్రేమనే కాదు, గుండెలో బాధను కూడా దించడమే కాదు, గుండె లోపల ఉవ్వెత్తున ఎగిసిపడే ఒక ఉజ్వలాన్ని కూడా రగిల్చేటటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఇది కేవలం పాటకే సొంతం ఇట్లాంటి మార్పులు తీసుకురావటం. మరి ఇట్లాంటి మార్పుల వెనకాల ఎన్నో విప్లవకరమైనటువంటి పాటలతో పాటు సమాజం పైన ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలపైన పోరాటం చేస్తూ ఎన్నో పాటలు వచ్చాయి తెలంగాణ ప్రాంతంలో. మరి పాటకు మాత్రమే ఇంత ప్రత్యేకమైనటువంటి శైలిని ఎంతోమంది కళాకారులు వాటికి ఆపాదించి తమ గళల ద్వారా, తమ గొంతు ద్వారా పాటలు పాడుతూ సమాజ చైతన్యం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఎంతోమంది కళాకారులు ఉన్నారు. మరి మన పల్లె పాటలు కార్యక్రమం ద్వారా ఈరోజు మనం అలాంటి పాటలు వినబోతున్నాం. మరి ఇలాంటి పాటలు పాడటానికి ప్రస్తుతం అంతా ఉన్నారు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం సంబంధించినటువంటి ఏంటంటే తిమ్మాపూర్ బండ తిమ్మాపూర్ కళాకారుడు అయినటువంటి జనం పాట జగన్. పేరే చాలా గమ్మత్తుగా ఉంది. ఆ పేరు వినగానే ఆ పేరుకు ముందు జనం పాట అనే ఒక ట్యాగ్ లైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మరి చూద్దాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎట్లాంటి పాటలు పాడతారు, మనం కూడా విందాం, విని ఎంజాయ్ చేద్దాం. ఈ పాటల్లో ఉన్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది కూడా మనం 10 మందికి పంచుదాం. ఓకేనా? నమస్తే అన్న. నమస్తే అన్న. జనం పాట జగన్ పేరు వింటేనే ఫోన్లో వినొచ్చు, మాట్లా పక్క వాళ్ళు ఎవరైనా చెప్తుంటే కూడా మనం వినొచ్చు. జనం పాట అనేది మీ ఇంటి పేరా, లేదంటే ఆ జనం పాటకు మీ జగన్కి ఎట్లా యాడ్ అయింది జనం పాట? అంటే మేము ప్రజానాట్యమంలో, తెలంగాణ ప్రజానాట్యమంలో పనిచేస్తున్నా. ఇప్పుడు స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీని. ఓకే. నాకు పాట ప్రజానాట్యం మా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం ఫస్ట్ నుంచి అందులో నుంచి వచ్చినటువంటి నాకు పాట చూసి మా పార్టీ వాళ్ళు కానీ జనాలు కలిసి జనం పాట అనేది ఒక బిరుదు ఇచ్చారు. అట్లా నాకు పార్టీ ఇంటి పేరు అయితే కాదు, మనకు సంబంధించినటువంటి పాటను బట్టి అట్లా పేరు పెట్టాను. పార్టీ కోసం ఎందుకు పనిచేయాలనిపించింది, పార్టీ కోసం ఎందుకు పాటలు పాడాలనిపించింది? ఫస్ట్ మా కుటుంబమే కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. అచ్చా అచ్చా. ఓకే. నేను పుట్టకముందు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. మా నాన్న గ్రామ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కానించి పార్టీలో పనిచేసాను, అప్పటి నుంచి పార్టీ కుటుంబం. అది. సో కళాకారుడా మీ నాన్న? కాదు కాదు కాదు. మరి మీరు ఎందుకు పాడాలనిపించింది మీకే పాటలు? అంటే కళాకారుడు అయితే కాదు, వ్యవసాయ కూలీ వేసుకుంటాడు, మేస్త్రి పని చేసేది మా అమ్మ మా నాన్న. కాకపోతే ఏంటంటే ప్రజానాట్యం కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే పాటలతోటి ఎక్కువ ప్రజలు చైతన్యపరిచేది. ఆ పాటలకు నేను 7th 6th నుంచి ఎప్పుడు వచ్చినా, పార్టీ కుటుంబం వచ్చినా కూడా, మా పాటలు పాడి వచ్చినా కూడా మా కుటుంబం మా ఇంటికి వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు, పాట అంటే అట్లా అట్రాక్ట్ అయ్యాను. సో 7th క్లాస్లో పాడడం ప్రారంభించిన మీరు జనం పాట అనేది ట్యాగ్ లైన్ వచ్చేవారు పాడుతూ పోయారు. ఓకే. మొట్టమొదటిసారిగా పాడిన పాట ఏమైనా ఐడియా ఉందా, ఏం పాట పాడినా ఉందా? మొట్టమొదటిసారి అంటే చిన్నప్పటి నుంచి పాడుతున్నాం, కానీ నాకు ఏ ఫస్ట్ స్టార్టింగ్ ప్రజానాట్యమంలో చేయకుండా ఏఐసెఫ్ ద్వారా వచ్చినాను నేను, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మల్లపల్లి కాలేజీలో. నేను మల్లపల్లి టౌన్ సెక్రటరీ ఉండేది, అక్కడ మా పార్టీ వాళ్ళు మాకు ఇన్ఛార్జ్ ఉండే. అప్పుడు ప్రజానాట్యమల్ టీం వేరున్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి మీటింగ్లు కానీ చేసినప్పుడు కానీ ప్రజానాట్య మండలి సంఘం వచ్చి అప్పుడు ఉన్నటువంటి మా సీనన్న వీళ్ళందరూ వచ్చేది. ఇప్పుడు మా రాష్ట్ర సెక్రటరీ కూడా పల్లె నరసింహ ఇట్లా ఇట్లా వచ్చేది. ఆ పల్లె నరసింహ కూడా స్టూడెంట్, సీనన్న సీనియర్ మోస్ట్, పల్లె నరసింహ కూడా ఏఎస్ఎఫ్ స్టూడెంట్ నుంచి వచ్చింది, నాతో పాటు కొలిగ్గా ఉండేది. అట్లా వచ్చిన ద్వారా ఆ సంఘం వచ్చి పాట పాడినప్పుడు మేము అట్లా అట్రాక్ట్ అయ్యేది. మాకు సంబంధించినటువంటి బొడ్డుపల్లి శేఖర్ అన్న అని మాకు డివిజన్ సెక్రటరీ ఉండేది, డివిజన్ సెక్రటరీ ఉన్న ఆయన ఏబీపీపీ వాళ్ళ చేత అయితే గమనించబడ్డాడు. అప్పుడు ఆయన వర్ధంతి సభకు కానీ అక్కడ మేము పోయినప్పుడు ఆయన అంటే మాకు మాతోటి కలిసి తిరిగేది అన్ని చేసే స్టూడెంట్ ఆర్గనైజేషన్. అప్పుడు ప్రజానాట్యమల తరపుకి వెళ్ళి కస్తాల వెంకన్న అని అన్న సీనియర్ కళాకారుడు, అండ్ జిల్లా పార్టీగా కూడా ప్రజానాట్యమల సంఘంలో పనిచేస్తాను, అన్న రాసిన పాటతోటి అప్పుడు నేను ప్రజానాట్యమల్కి పరిచయం అయినా, స్టూడెంట్ ఆర్గనైజ్ నుంచి ప్రజానాట్యమల్కి పరిచయం అయినా. అంతకుముందు వేరే వేరే పాటలు వాళ్ళే కానీ నేను దానికి పరిచయం అయినా అట్లా పరిచయం అయినా. ఓకే. ఏ రకమైన పాటలు పాడతారు మీరు ప్రజానాట్య మండలిలో? పాటలు కాకుండా బయట పాటలు ఏం పాడతారు? జానపదాలు పాడతాం. ఓకే. జానపదాలు నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ అయితే సామాజిక అంశానికి సంబంధించినటువంటి పాడతాం, విప్లవాత్మకమైన సామాజిక మార్పు కోసం పాడుతుంటారు. ఓకే. అంటే మీ పాటలు ఎక్కువగా ఏంటంటే
జనాన్ని చైతన్యపరచడం కోసం అనే పాడుతుంటారు. ఓకే, కానీ జనాలను చైతన్యపరచడంలో భాగంగా ఏంటంటే కాస్తంత వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అవసరం. ఎంటర్టైన్మెంట్ చెప్తూ మెసేజ్ ఓరియంటెడ్గా వాడినాం అనుకోండి, వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అవును, అది నా సజెషన్. మీరు ఇట్లా వాడవని? కరెక్ట్ అన్న. ఇప్పుడు ఏదైనా ఏంటంటే మనకు బాధ కలిగినప్పుడు పాడేది పాట. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు ఏంటంటే అలసట తీర్చుట కొరకే పాట పాడుకుంటూ ఏదో ఒకటి పని చేస్తుంటారు. అయితే ఎంటర్టైన్మెంట్ అంటే తన బాధల్ని, మా ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని మనం పాట పాడుతుంటే వాళ్ళు అవును మనకి ఇట్లా జరుగుతుందిగా, ఈ అన్యాయం ఇది జరుగుతుందిగా అనేది గుర్తించబడితే అట్లా కూడా ఆనందం, బాధతో కూడా ఆనందం కూడా పాడగలదు. సూపర్ అన్న, జగన్ బాగుంది. జగన్ ముందల జనం పాట పేరు కూడా బాగుంది. ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. అమరవీరుల పాట నుంచి స్టార్ట్ చేద్దాం. సూపర్. వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, బాగుంది పాట. అన్న పాట ఎంత బాగుందో అంత ఊపు కూడా ఉంది పాటలో. ఊపుతో పాటు అంటే ఊరికి వచ్చినటువంటి ఆడబిడ్డలు వేసిన ముగ్గు లోపల ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులైతిరా వీరుల్లారనే మాత్రం హైలైట్. దసరా పండుగ రోజు పాలపిట్టనై చూడడానికి వచ్చిన పాలపిట్టలయ్యారనేది కూడా హైలైట్. అసలు నిజంగా అంటే ఒక వీరుణ్ణి ఎన్ని రకాలుగా తలుచుకున్నా కూడా అది ఎండ్ ఉండదు, అనంతం. అది వీరుని త్యాగాలు ఎన్ని మనం పండుగలో పెట్టుకోవచ్చు, ఆనందంలో పెట్టుకోవచ్చు, బాధలో పెట్టుకోవచ్చు, ఎక్కడనే పెట్టుకోవచ్చు. నిజంగా ఒక ఊరికి ఒక సింబాలిక్గా ఏంటంటే ఒక స్తూపం కనపడితే చాలు అక్కడ ఒక వీరుడు ఉన్నాడు,
అని ఒక సింబాలిక్ని మాత్రం చాలా చక్కగా చెప్పిండ్రు. పాట మాత్రం అద్భుతం, పాట అద్భుతం, కోరస్ అద్భుతం, బాగా పాడిండ్రు, సూపర్ అన్న. వాళ్ళు చేసిన త్యాగాలు అటువంటివి, వాళ్ళని స్మరించుకుంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,500 మంది మృతవీరులు అయిపోయారు. ఇప్పుడు ఆనాడు చేసిన తెలంగాణ రైతాంగ స్వాతంత్రం వచ్చి ఫస్ట్ ఆంధ్రాకి వచ్చి కానీ తెలంగాణకు రాలేదు. ఇక్కడ నైజాం నవాబును గద్దెదించడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చిన రావి నారాయణ రెడ్డి, బద్దం వెల్లారెడ్డి, మగ్దూమ్ మొయినుద్దీన్, ఉస్మానియా క్యాంపస్ నుంచి వాళ్ళ ఒక వారసత్వాన్ని అందుకొని ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,500 మంది మృతవీరులు అయిపోయారు. ఆ వీరులు పెట్టిన భిక్ష ఇవాళ తెలంగాణ వచ్చినా కూడా వారు దానికోసం పేద బడుగు బలహీన వర్గాలు బతికేది కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ వల్ల. అట్లాంటి వీరుల్ని తలుచుకోవడం కమ్యూనిస్ట్ పార్టీగా ఒక బహుజన బిడ్డగా మా ధర్మం, ప్రజానాటమల్గా అన్న. తెలంగాణ ఏర్పడింది అమరవీరుల జ్ఞాపకాలపైన, పునాదులపైన అన్నది మాత్రం సత్యం అన్న. అవునండి, ఇప్పటికే చరిత్ర, అది ఒక చరిత్ర. సో సూపర్ పాట పాడారు ఆ చరిత్ర మీద, చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం పాట పాడతారు? అమరవీరుల తర్వాత తెలంగాణ కోసం ఇంతకుముందు మారోజు వీరన్న, బెల్లి లలితక్క వీళ్ళందరూ ఎంతోమంది ఆ తెలంగాణ రాక ముందు నుంచి కూడా, తెలంగాణ సాయుధ పోరాటం అయిపోయిన తర్వాత కూడా ఈ తెలంగాణ కోసం ప్రత్యేక హోదా కావాలని, అది 600 పదిజీవో కావాలని, ఇదంతా కావాలని ఎంతోమంది కొట్లాడారు. దాని కమ్యూనిస్ట్ పార్టీగా వేరువేరు అయినా కూడా ఉమ్మడిగా కొట్లాడారు, అంతే చేసింది. అందులో బెల్లి లలితక్క ఇప్పుడు విమలాకి ఎట్లా పాటలు పాడుతుంది, అంతకంటే ముందు బెల్లి లలితక్క మంచి పాట గొల్లకుర్మ డోలు దెబ్బ అని ఉండే తెలంగాణ ఉద్యమం కోసం చాలా మారోజు వీరన్న వీళ్ళంతా కోసం ఉన్నది. ఆ అక్క కొంతమంది గుండాల చేత అత్తగా అంశపడ్డది. ఆ పాట క్యాసెట్లు కూడా నేనే పాడినా, అది ఒకసారి పాడు. పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, రావమ్మ నా చెల్లి గొల్లోలా బెల్లి లలిత. పున్నమి వెన్నెలవమ్మ పుత్తడి బొమ్మవు నీవు, ఆ
మనిషి మన మధ్య లేకపోవచ్చు కానీ ఆమె పాడిన పాటలు మీరు వాడుతుంటే ఆమె వాడినట్టే అనిపిస్తుంది వాస్తవంగా. అంటే కాలే కడుపుల పేగులు, కోకిల రాగాలు, తెలంగాణ పల్లవి అందుకొని పాడినటువంటి ఆమె పాటలు ఇప్పుడు లేవు అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసినాయి మీ నో మీ మీ నుంచి. చాలా బాగుంది ఈ పాట కూడా. అంటే ఇట్లాంటి ఈ ఇట్లాంటి పాటలే పాడుతూ ఉంటుందా ప్రజానాట్య మండలి? ఎట్లా అది కంటిన్యూగా? ఓన్లీ అమరవీరుల మీదనే కాకుండా సామాజిక అంశాల మీద కూడా ఉంటాయి. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు తన ఎడ్లను కట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ అదే తన అన్నదమ్ముల లెక్క ఉండడం, దాని తోడ పుట్టినటువంటి మన ఉదయ్ రాసిన పాట. ఇప్పుడు రైతు ఏమనుకుంటాడు, రాముడు భీముడు అని పేర్లు పెట్టుకుంటాడు ఎడ్లు, అంటే కుటుంబ సభ్యులాగానే కుటుంబ సభ్యులు. అయితే అవి పెట్టుకున్నప్పుడు రైతు ఏం చేశాడు అంటే కరువు వచ్చిన తర్వాత అంత వాన అంత వచ్చి కరువు పంటలు పండక ఈ వర్షాలు రాక వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పశువులతోటి సంబంధం ఎట్టుండే, ఆ దాంట్లో కోత కమ్మేటప్పుడు కరువు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే అనేది ఒక పాట. రాముడు భీముడు రాము రెండెట్లు పల్లె కింద సామ్రాజ్యవాదం ఎట్లా విస్తరిస్తుంది అన్నది మాత్రం ఈ పాటలు ఒక్క లైన్లో వచ్చేసింది. అంటే యంత్రాలతో పల్లె అంటే పొలాన్ని ఎట్లా చదును చేసినా కూడా ఎట్లా కాదు, ఎడ్లతో దున్నితే అది మూల మూల చదును అవుతుంది. నిజంగా అంటే ఇప్పటికి ఎడ్లు దున్నే వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయం వాస్తవంగా. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత ఎడ్లకు మొత్తం కసాయికే పోతున్నాయి. అంటే దాన్ని అమ్మేటప్పుడు దాన్ని గడ్డ లేక కరువు వచ్చి దానికోసం రైతు పడే బాధ అన్నట్టు మనం పాడినది. చాలా ఇంకా ఏముందంటే
రైతులే అనే కాకుండా ఇంకెంతోమంది ఈ సామాజిక అంశాన్ని కరువు వచ్చిన తర్వాత పల్లె నడిచి వలస పోవడం, ఆ వలస పోయిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది కూడా చాలా వరకు ఇప్పుడు వలస వచ్చి బతునే ఉన్నారు. కానీ అదే రైతు ఆనే ఉండి ఇంటి దగ్గరనే ఉండి పంట పండించి దేశానికి ఎన్నెముకైనట్టు రైతు పల్లె నిడవకుండా ఉంటే ఆ రైతన్న మా రైతులను మనం మంచిగా చూసుకుంటుంటే దాని గొప్పతనమే వేరు ఉంటుంది. అదే ఒక డాక్టర్ని తయారు చేయొచ్చు, ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు, కానీ రైతును తయారు చేయలేము. రైతును తయారు చేసే చదువులు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు లేవు. వాస్తవంగా ఒక మెడికల్ కాలేజీలో చదువుకుంటే డాక్టర్ అవుతాడు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటే ఇంజనీర్ అవుతాడు. కానీ రైతు ఎట్లా తయారవుతాడు అన్నదానికి మాత్రం ఒక కులమానం లేకుండా ఉంది. అది ఒక సంస్కృతిలో జీవన విధానంలో వచ్చినటువంటి ఒక మన నడవడి, తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి ఒక వారధిలాగా వచ్చింది రైతులు అన్నది. మీరు అంది కరెక్టే నిజంగా. అంటే రైతులు ఎన్ని కష్టాలు వచ్చినా ఊరు విడిచిపెట్టకుండా ఊర్లోనే ఉండడం అయితే ఇంకా జరుగుతూనే ఉంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు అన్న సామెత ఎంత నిజమో. ఇప్పుడు రైతు లేకపోతే అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలలో కూడా చూపిస్తున్నారు వ్యవసాయం అన్నది, ఆ వ్యవసాయం అంటే ఏందనేది కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. కానీ ఆ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఉన్నప్పుడు కరువు వచ్చిన తర్వాత రైతు ఏం చేస్తాడు? భూమి దున్ని భువాదీసే రైతు కన్నా నిన్న యువరు, రైతు కన్నా నిన్న యువరు, భూమి దున్ని భువాదీసే రైతు కన్నా నిన్న యువరు, రైతు కన్నా నిన్న యువరు, తిండి పెట్టే రైతు నేడు గుండె పగిలి రైతులు ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. నకిలీ విత్తనాలు కల్తీ పురుగుల మందు, రైతు కన్నా నిన్న యువరు.
అదే పంట పండించుకొని పోయిన తర్వాత మార్కెట్లో బ్రోకర్లు ఉండే ఎంతోమంది వాళ్ళు మారుబేరనుకునేటప్పుడు ఎక్కువ లాభపడతారు. అదే రైతు తీసుకుపోయి మార్కెట్లో పోసిననుకో, పంట తీసుకెళ్ళి మార్కెట్లో రాసి పోసి పంట తీసుకెళ్ళి చేయలేకపోతురు. వేరే ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఇది కానీ అది కానీ ఎంత పెద్ద చదువు చదివినా కూడా ఏది చదివినా కూడా రైతు చేయలేకపోతున్నాను, అది వాస్తవం. కానీ పెద్ద చదువులు చదివి గొప్ప గొప్పగా బతికేటోళ్ళు, పెద్ద చదువులు చదివి గొప్పగా బతికేటోళ్ళు, లక్షల్లో జీతాలు ఎత్తి కోట్లకు పరిగెత్తేటోళ్ళు, లక్షల్లో జీతం ఎత్తి జీవితాన్ని, రైతు యొక్క కష్టాన్ని, రైతుకు భూమికి ఉండే అనుబంధాన్ని, రైతుకు భూమికి వర్షానికి ఆకాశానికి ఉండే సంబంధాన్ని చాలా చక్కగా పాడి ఒక్కసారి మళ్ళీ రైతుని గుర్తు చేసి ఊరికి తీసుకెళ్ళి వదిలేసినాం. కరెక్ట్ చెప్పాలంటే ఊరి పంట పొలాల మధ్యలో కావచ్చు, ఆ బీడు భూముల మధ్యలో వదిలేసినావు. రైతు గొప్పదనం అంతేగా, రైతు గొప్పదనం ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది. ఇప్పుడు రైతు దున్నినంత మాత్రాన మనం తింటున్నాం, అది చేస్తున్నాం, కానీ తను కష్టపడే అంత ఎడ్లను కట్టి నాగలి కాడి మేడి కట్టి దున్నేటప్పుడు తను పడే శ్రమ అంతా మార్కెట్లకు రాగానే వెళ్ళిపోతుంది, మార్కెట్లకు రాగానే వెళ్ళిపోతుంది. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా, అన్నారై తన్నా
ఇప్పుడు ఇప్పుడు ఏం పాట? అమ్మ పాట. అమ్మ గురించి ఎన్ని పాటలు వింటున్నా, ఎన్ని పాటలు వస్తున్నా, ఎంతమంది రాస్తున్నా, అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది అమ్మ అనేది ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక ఫీలింగ్. కానీ చాలా బాగుంది పాట, చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో పాటలు విన్నా ఇప్పటివరకు అమ్మ మీద, అందులో ఇది ఒక మంచి పాట. అమ్మ పైన ఇది ఒక మంచి పాట. అట్లనే ఇప్పుడు అన్న చెల్లెళ్ళ మొన్న జరిగిపోయినట్టే రాఖీ పండుగ. ఆ రాఖీ పండుగ అనేది ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా మన చెల్లెని ఎంత దూరం ఇచ్చినా మళ్ళీ ఆ రాఖీ పండుగ రోజు మాత్రం అయితే మన ఇంటికైతే వస్తుంది. అంటే ఈ వేరే రాష్ట్రం ఇచ్చినా ఇంకా మనకు లాంగ్ ఇచ్చిన ఎంత బతుకు తీరే కోసమే నన్ను. దాని మీద ఒక చిన్న పాట. మనిషికి మనిషికి మధ్య ప్రేమల పంచే పండుగ, ఈ మానవ సంబంధాలను గుర్తు చేసే నిండుగా. మనిషికి మనిషికి మధ్య ప్రేమను పంచే పండుగ, ఈ మానవ సంబంధాలను గుర్తు చేసే నిండుగా. ఈ మానవ సంబంధాలను గుర్తు చేసే నిండుగా. అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనుబంధాలు రా, ఈ చరితల చెరగని గుర్తురా ఈ రాఖీ పండుగ. I'm
మనిషికి మధ్య ప్రేమ పంచే పండుగ. ఈ మానవ సంబంధాలను చేసే నిండుగా మనిషికి మనిషికి మధ్య ప్రేమ పంచే పండుగ. మనిషికి మనిషికి మధ్య ప్రేమ పంచే పండుగ. ఈ మానవ సంబంధాలను గుర్తు చేసే ఎంత ఆనందంతో వస్తాడంటే మా చెల్లె పుట్టిన పుట్టడంత ఆనందంతో పుట్టినందు చేరిన వేళ పుట్టడంత ఆనందంతో పట్టరాని సంతోషాలే వెన్నువై సాగే వేళ పట్టరాని సంతోషాలే వెన్నువై తోడ పుట్టినోళ్ళను చూసి కన్నీళ్ళు తొలికే వేళ తోడ బుద్ధి కన్నీలు దూసి గుండె కత్తుకున్న వేళ ఆడపిల్ల కన్నీలు దూసి గుండె కత్తుకున్న దూరమైన పండుగా దూరమైన మనిషికి మనిషికి మధ్య ప్రేమ పంచే పండుగ. ఈ మానవ సంబంధాలను గుర్తు చేసే ముందుగా అమ్మ పాట ఎంత ఆనందం అనిపించిందో తోడబుట్టిన పాట కూడా అంతే ఆనందం అనిపించింది. బాగుంది పాట. ఇప్పుడు అట్లా ఆ సంబంధం అట్లాంటిది కదా, అమ్మకు అన్నకు చెల్లెలకు ఉన్నట్టు సంబంధం అట్లా. మా మునుగోడు నియోజకవర్గంలో ఓకే ఫ్లోరిన్ ఎక్కువ పెద్ద సమస్య ఇప్పటికున్నది. ఎన్ని ఎన్ని రాజులు మారిన రాజాలు మారిన ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మా మునుగోడు నియోజకవర్గం సంబంధించినటువంటి ఫ్లోరిన్ సమస్య అయితే తీరలేదు. కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నటువంటి అప్పుడున్న మా నాయకులు కానీ ఎన్నో ఏళ్ళ నుంచి నక్కలగండే దీనికి ప్రధానమైన ధ్యేయం. నక్కలగండి వాటర్ వస్తే ఈ ఫ్లోరిన్ సమస్య నల్గొండ దేవరకొండ దేవరకొండ మునుగోడు నల్గొండ ఈ నియోజకవర్గాలకు శాశ్వతంగా ఫ్లోరిన్ బారి నుండి పోతారు అనేది ఉంటుంది. ఆ సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీగా పాదయాత్రలు చేశారు అన్నీ చేశారు. ఆ పాదయాత్రల సందర్భంగా మన కస్తాల వెంకన్న మా అన్న మా ప్రజానాట్య మండలిలో పనిచేసిండు. అన్న రాసిన పాటతో ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణము తీస్తాయి అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం పారదోలను పోరు చెయ్యరన్నా తల్లిదండ్రులు సాధకుంటే ఒక నలుగురు కొడుకులు ఉండి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళని వదిలేసి వృద్ధాప్యంలో వదిలేసి కొంతమంది అయితే ఏం చేస్తారు మన వృద్ధాప్యం దాంట్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి మనకు చదివించినా చదువు మనకు పేరు గొప్పగా వచ్చినా కూడా మనం ఎన్నో చెప్తుంటాం కానీ మనం సాధలేకపోతున్నాం. ఆ సాధలేకపోవడం వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నా ఒక చిన్న పాట. ముసలోళ్ళయి బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ముసలోళ్ళయి బాధలిన్నరా మా ముసలోళ్ళయి బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ముసలోళ్ళయి బాధ ఓ కొడుకులారా
ఈ పాట కూడా బాగుంది, సూపర్. ఈ పాట కూడా నిజంగా చాలామంది ఈ రోజుల్లో చూస్తున్నాం, వాళ్ళ బిజీ లైఫ్లో పడి పెద్దవాళ్ళని పట్టించుకోకపోవడం, పట్టించుకున్న ఉన్నా కూడా ఏదో అట్లా ఫార్మాలిటీకి నువ్వు పెట్టు నువ్వు పెట్టు అని కొట్లాటలు ఇట్లా జరుగుతుంది సమాజం పైన. ఇప్పుడు సిటీలలో ఉన్నోళ్ళు కానీ ఊర్లో ఉన్నోళ్ళు కానీ యువత ఏమవుతుందంటే ఈ గుట్కాలకు మరుగుడు, తల్లిదండ్రులు చెప్పకపోవడం, ఈ గుట్కాలకు వచ్చి వ్యసనాలకు గురయ్యి ఎట్లుంటుందో ఒక చిన్న పాఠం. అరే పాన్ మసాలా గుట్కా యమ లోకానికే ఇది జక్కా, పాన్ అనేది ఎట్టు వచ్చింది అంటే పాన్ పరాక ఈ పాకిట్లకు వచ్చింది, విమల్ గుట్కాయి ఇల్లు చేరింది, గోవా గుట్కాయి మనసావు గోరు మానికు చెందయి మనల దంపోతుంది. మంచిగా ఉంటుంది తిన్న తర్వాత ఎట్టుంటది అంటే తిన్నోని బాధలు అన్ని చెప్పలేము మనము చూడలేము సిగుళ్ళు పుండ్లై పండు వచ్చిన తర్వాత గుటకాలు జాలవని అరే గుటకాలు జాలవని జోడబులు అంబరు రాజకై నీలంటూ తంబాకులు నలిసి పెరుగు సంద్రమే టీవీ పేషెంట్ చూడు మొదలాయి గుండెల్ని విండేది గుటకాలు జాలవని జోడబులు అంబరు రాజకై నీలంటూ తంబాకులు నలిసి పెరుగు సంద్రమే టీవీ పేషెంట్ చూడు మొదలాయి దగ్గర కూర్చున్నప్పుడు ఎట్టుంటుందన్న మంచి తెల్ల గోడలు ఉంటాయి, మన ఇంటి ఊర్లలో ఉన్నప్పుడు ఎట్టుంటాయి, ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటే ఇట్లా ఉంచుతూ ఉంటారు, ఉంచి ఉంచి ఆ తెల్లని గోడల అరే ఉంచి ఉంచి ఆ తెల్లని గోడల అలుపు పెట్టినట్టు ఈ గుట్కాలు అలవాటు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంత ఉంటారుగా, ఫ్రెండ్స్ ఏం చేస్తారు మంచి పేకాటకు వ్యసనాలకు గురైంది యూత్. నవీను ప్రవీణు మహేషు మల్లేషు అరే మామ మామ అంటూ మధ్యరేది కాడ మూడు బాటల కాడ ముచ్చట్లు పెట్టారు, పేకాటలా కాడ పంజాలు కట్టారు. అరే నవీను ప్రవీణు మహేషు మల్లేషు మామ మామ అంటూ మధ్యరేది కాడ మూడు బాటల కాడ ముచ్చట్లు పెట్టారు, పేకాటల మీద పంజాలు కట్టారు. బావి తరము నేడు బాట దీనాది మధ్యము మత్తులో మునిగిపోతా ఉంది, అరే చిత్తుగా మందేసి చిలిపి కోరిక కలిగి అరే పరశీల పందుకు పయనమవుతున్నారు. పరశీల పందుకు బావి తరము నేడు బాట దీనాది మధ్యము మత్తులో మునిగిపోతా ఉంది, చిత్తుగా మందేసి చిలిపి కోరిక కలిగి పరశీల పందుకు పయనమవుతున్నారు. Thank you.
సో ఇప్పటి వరకు పాటలు పాడిన అన్నీ చూస్తుంటే మొత్తం సమాజాన్ని ఇన్స్పైర్ చేసేది, సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పైన కావచ్చు, మార్పు దిశగానే ఒక మెసేజ్ ఓరియంటెడ్లోనే పాటలు సాగినాయి. అప్పుడప్పుడు కాస్త అనుబంధాలు, బంధాలు, బాంధవ్యాల మధ్యలో పాటలు కొనసాగినాయి. సో అల్టిమేట్గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటే ఊపు మీద వాడి మంచి మంచి పాటలు వినిపించారు. సో ఇట్లంటే రోజు మొత్తం పాటలు పాడుతూనే ఉంటారు, అట్లానే ఏం చేస్తారు అసలు రోజు మొత్తం మిగతా టైంలో ఏం చేస్తారు? పార్టీ పని చేస్తాం, ప్రజానాటమలుగా పార్టీగా పనిచేస్తాం. మిగతా టైంలో ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తాం. మనకున్న రెండే పనులు, పార్టీగా ఫుల్ టైమర్ పనిచేస్తాం, ఇంటి దగ్గర ఉన్న కాస్త భూమిని వ్యవసాయం చేసుకుంటాం అంతే. అంటే ఏ ఇబ్బందులు రావు పార్టీ పరంగా పనులు చేస్తాం? మాకు ఏ ఇబ్బందులు వచ్చినా పార్టీ చూసుకుంటుంది, మాకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా పార్టీ చెప్పుకుంటే మాకు పార్టీ మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. చైతన్య గీతాలు పాడుకుంటూ ఇక్కడ తిరుగుతుంటారా? తెలంగాణ కోసం సిపిఐ పార్టీగా పోరుబాట కాదు, ప్రజా చైతన్య యాత్రను పెట్టినాం. అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు కొంతమంది తెలంగాణ వద్దని, కొంతమంది కావాలంటే సిపిఐ పార్టీగా తెలంగాణ ఖచ్చితంగా కావాల్సిందే. 2000 సంవత్సరంలో తెలంగాణ పార్టీ పుట్టక ముందే 2000 సంవత్సరంలోనే తెలంగాణ కావాలని డిసైడ్ చేసింది జాతీయ మహాసభలలో సిపిఐ పార్టీ. దానికి ఎంత వేరే కమ్యూనిస్టు పార్టీలు వద్దని వేరే ఏది చెప్పినా కూడా ప్రజా చైతన్య యాత్ర పెట్టి పార్టీగా అక్కడ ఒక 4 రోజుల దాకా, అప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు, చాడ వెంకరెడ్డి గారు, పల్ల వెంకరెడ్డి గారు, వీళ్ళందరి సారథ్యంలో ప్రజా చైతన్య యాత్ర. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాపూర్ బాట మా చాడ వెంకరెడ్డి, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి పల్ల వెంకరెడ్డి గారు, కూనంనేని సాంబశివరావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ప్రజాపూర్ బాట ప్రజల సమస్యల మీద పార్టీగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి జిల్లా కమిటీలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి, డివిజన్ కమిటీలు ఉంటాయి, ఉన్నంత వరకు ప్రజానాటమలు ఉంటాయి. ఇప్పుడు వచ్చే కళాకారులు ఎవరైనా సరే, ఎప్పుడైనా మీ ఛానల్కి ఎవరు వచ్చినా కానీ, ఏ సంఘంలో పనిచేసిన ఎంతో కొంతమంది, అతి తక్కువ మంది సొంతంగా పాట నేర్చుకున్న వాళ్ళే, కానీ మిగతా వాళ్ళందరూ ఒక ప్రజానాట, అది ఏ ప్రజానాట్యమని కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన కళాకారుడే ఉంటాడు, ఇది ఖచ్చితంగా సరే. అది తర్వాత వాళ్ళ ఇష్టం ఉండేసినా కానీ పునాది మాత్రం ఇక్కడ ఈ ప్రజానాట్యములకు పెద్ద చరిత్ర ఉన్నది. నల్లూరు వెంకటేశ్వర్లు, మాదాల రంగారావు, మోహన్ దాస్ చక్రవర్తి, వీళ్ళు ఉన్న మాత్రం శ్రీనివాస్ గారు, వీళ్ళంతా ఒకప్పుడు ఈ ప్రజానాట్యం సినీ రంగంలో ధర్మపురి సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు టీ కృష్ణ గారు, ఇప్పుడు గోపిచంద్ గారు, వీళ్ళందరూ ఈ సారథ్యం మొత్తం ప్రజానాట్యం మళ్ళీ తరపుకెళ్ళి వచ్చిన వాళ్ళే. ఏమైనా సినిమా పాటలు పాడింది ఎప్పుడైనా? మనకి విప్లవాత్మక అనేది సామాజిక అంశాలకు సంబంధించినది, దీనికి ఇన్స్పైర్ సినిమా పాటలు అనేది అట్లా. అంత ఎత్తున గొంతు ఎత్తి వాడుతున్నారు కదా, గొంతు పోదా అంటే శృతి ఉంటుంది కదా అన్న. ఇప్పుడు ప్రతి ఒక్క పాటకు ఒక అంటూ శృతి ఉంటుంది. మాకు ప్రజానాట్య మండలి నేర్పింది ఏంటంటే పాట పాడనంగానే పాడు కాదు, అది ఏ స్థాయిలో పాడాలి, ఇప్పుడు తార మధ్యమ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శిక్షణ తరగతులు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు నేర్పుతుంటారు, ఆ డైరెక్షన్ అట్లుంటుంది అన్నట్టు. పాట ఎట్లా వాడాలి అనేది అసలు అక్కడి నుంచి ఆరంభమవుతుంది, ఏ పదాన్ని ఎట్లా వాడాలి ఏదని. ప్రజానాట్య మండలిగా ఖచ్చితంగా ఆ శిక్షణ పొందిన తర్వాతకే పాట నేర్పుతాం. అంటే మా ప్రజానాట్యం మళ్ళీకి వెళ్ళి అసలు పాట ఎట్లా రాస్తారు అంటే, మన కవి మద్దిలేటి గారు రాసిన పాట ఒకటి, పల్లె తల్లి మాటలల్లో పాటలైనము, జనము గుండె సప్పుడలే డప్పులైనము, పల్లె తల్లి మాటలల్లో పాటలైనము, జనము గుండె సప్పుడలే డప్పులైనము. I'm not afraid of the dark.
పల్లెకు పల్లవి చేసిన పల్లె తల్లి మాటల ఏమనిపిస్తుందండి ఇట్లాంటి పాటలు పాడినప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుంది అంటే మేము రకమైన ఆనందం. ఇప్పుడు మనం పాట పాడుతున్నాం అన్నట్టు కొంతమంది ఇంత ముందుకు ప్రజానాట్యం పాటల్లో రెండు మూడు రకాలు ఉంటాయన్న. అంటే ఇప్పుడు సినిమా పాటలు వింటుంటాం, జానపద గీతాలు వింటుంటాం. ఇవేంటంటే ఉవ్వెత్తున ఒక మనిషిని లేచి కూర్చోబెట్టి నిద్రపోతున్నాను కూడా లేచి కూర్చోబెడుతుంటుంది. కొన్ని పాటలు నిద్రలోకి వెళ్ళిపోతుంటారు, కొన్ని పాటలు ఏమిటంటేనేమో అట్లా తాదాప్యంగా ఉండిపోతాం, కొన్ని పాటలు ఏంటంటే లేచి నిలబడి ఉరకాలనిపిస్తుంటుంది ఉవ్వెత్తున. ఇట్లాంటి పాటలే మనుషులు కదిలిస్తాయి కూడా. ఇట్లాంటి పాటలు వేదికల మీద పాడినప్పుడు జనాల నుంచి ఇప్పుడు అక్కడ సమస్య మీద పాట పాడినప్పుడు ప్రజలు మన పాట ఎందుకు వింటారు, ఆ సమస్య మీద పాడిన పాట అరే అవును కదా అన్నట్టే ఉంటుంది. ఆ సమస్యలకు స్పందించే వాడే కమ్యూనిస్టు,
ప్రజలకు సమస్యల మీద స్పందించేవాడే కమ్యూనిస్టు. ఆ పాట ఆ సమస్యల మీద పాట రాసేవాడు ప్రజానాట్యం మళ్ళీ. ఇప్పుడు అంతేగాన ఇప్పుడు ఇల్లాక చెప్పినట్టు మా ఫస్ట్ పాట ఎట్లా అయ్యిందని మా వెంకన్న రాసిన కస్తాల వెంకన్న రాసిన పాట బొడ్డుపల్లి శేఖర్ ఏబీవీపీ ఈ గుండాల చేత హత్యపడ్డాను ఫస్ట్ మేము పాడిన పాట ఆకు పాట వాళ్ళు. మాతో పాటు కలిసి ఏఎస్ఎఫ్ తిరిగినటువంటి ఇట్లాంటి పాట మా కలిసి తిరిగి ఉండే సడన్గా హత్యకు గురి కావడం ఆ రోజు ఈ పాట ద్వారా ప్రజానాట్యమండలికి పరిచయం ఆయన. ఈ పాట ద్వారా ఆయన మమ్మటి కలిసి తిరిగి మేము స్టూడెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆయన మాకంటే డివిజన్ సెక్రటరీ ఉండేది, తిప్పర్తి మహేష్ అన్న జిల్లా సెక్రటరీ ఉండేది, దేవేందర్ అన్న ఇలాంతా ఉండేది. ఓకే, అంటే జనరల్గా ఈ మీ సాంగ్స్ కాకుండా బయట కూడా వాడుతుంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మీకంటే ముందు నుంచి కూడా వాడిన వాళ్ళు కూడా ఉంటారు పాటలు. అవును, రాసిన వాళ్ళు కూడా ఉంటారు. అవును, మీకు ఎవరంటే ఇష్టం గాయకుల్లో? గాయకుల్లో అంటే పాటలు పాడేవాళ్ళు మీకు ఎవరి పాటలు అంటే బాగా ఇష్టం ఉంటుంది? రాసిన దాంట్లో గాయక అంటే ఇప్పుడు మా ప్రజానాట్య మండలి, ప్రజానాట్య మండలి కాకుండా మిగతా వాళ్ళు కూడా పాటలు పాడుతుంటారు. అవును, వాళ్ళలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మొత్తం సినిమా ఇష్టం. ఆయన కూడా మీ అయిందే కదా. బయట సినిమాస్ అంటే ఇష్టం. ఓకే, ఇంకా రచయితలలోకి వస్తే మటుకైతే నాకు ఈ ప్రజానాట్యమండలి ఇంత అన్న మాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చినట్టు దానికి బట్టి అంటే మా కష్టాలు ఎంకన్నా ఉదయ్ నిసార్ వీళ్ళు ఎక్కువ వీళ్ళ పాటలు ఎక్కువ పాడుతుంటారు. వందే మాతరం శ్రీనివాస్ గారి పాట మీరు వాడుతుంటారు ఎప్పుడన్నా? అన్న బట్టి పార్టీ క్యాసెట్ వేసాం, మేము కోరస్ వాడతాం. సీన్ అన్న మేమంతా పల్లె నరసింహ అన్న మేమంతా కోరస్ వాడుతుంటాం. ఏదైనా పాట పాడిస్తారా? ఆయన పాట పాడతారా? ఆయన పాట ఏ పాట పాడండి, మంచి ఒక పాట తీసి పాడండి. ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి, ఇన్నాళ్ళు ఎట్లున్నానే నిన్ను మరిచి. ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి, ఇన్నాళ్ళు
బాగుంది పాట. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎంతోమంది వాచ్మెన్లు గాను రైతులందరూ వాచ్మెన్లు గాను ఈ తాపానికి వస్తారని వాళ్ళు ఒకసారి పల్లె గుర్తుకొస్తే ఎట్లుంటుంది అన్నది ఈ పాట. ఇంకా మన అమరవీరులు అసలు కమ్యూనిస్టు పార్టీలో ఇంతకుముందు రాకముందు ఒక మాట్లాడారు, కమ్యూనిస్టు పార్టీని ఎందుకు ఈ ఉద్యమాలు ఎట్లా వచ్చిందో ఏంది అని అడిగినారు. అంతే కమ్యూనిస్టు పార్టీగా దాని గొప్పతనం గురించి ఒక పాట ఆడు, మన బాబ్జీ గారు రాసిన పాట. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా పాట జగన్ విరగదీసిన పాటలు మామూలుగా కాదు. అసలు జనంలో ఉన్న పాటలు కాదు, జనంలో ఉన్నట్టు కష్టాలని నీ నోట్లోకి వెళ్ళి మొత్తం తీసినావు బయటకి. ఇప్పుడు వాటి లోపల కష్టాలకు పరిష్కారాలు కూడా చెప్పేసినావు. నిజంగా అంటే జగను జగన్ పాట, జగను జగన్ మాట, జగను జనంలోని మాట. అంటే ఈ స్ఫూర్తి రావడానికి పార్టీనేనా? అంటే ఇప్పుడు మన ఆ పార్టీ కుటుంబం కాబట్టి పార్టీ ఎట్టుంటుంది. ఎంతోమంది ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఏమున్నది, అది ఉన్నదా ఇది ఉన్నా అనుకుంటారు. కానీ కమ్యూనిస్టు పార్టీలో ఏమున్నదండి, ఇందులో నుంచి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ అమరవీరుల త్యాగాలు ఎంతోమంది, ధర్మభిక్షం గారు 470 మంది అభ్యర్థులల్లా ఒక కంకి కొడవలు గుర్తు మాత్రమే 76,000 మెజార్టీ తోటి గెలిచిండు. అంటే కమ్యూనిస్టుల మీద ఆదరణ ఉంటేనేగా అంతటి మహానుభావుడు అప్పట్లోనే. ఎంతోమంది ఈ పేదల కోసం అమరులైనటువంటి ఆ అమరవీరుల సాక్షిగా వాళ్ళ స్ఫూర్తి ఇవాళ ఇప్పుడున్న తరానికి తెలియకపోవచ్చు. సరే, మేము ఇప్పుడున్నాను కాదు, ఇప్పుడు ఇంకా మాకంటే ముందు వచ్చే తరానికి తెలియకపోవచ్చు అసలు కమ్యూనిస్టు పార్టీ ఏంది, అదేంది, ఇదంతా ఏంది, ఎర్రజెండా ఏంది అని తెలియకపోవచ్చు. కానీ పాత వాళ్ళకైతే మా వెనక ఉన్న మాకంటే వెనక వచ్చిన తరానికి అయితే తెలుసుగా ఎంతమంది పెద్ద పెద్ద లాంటి అమ్మ రెడ్డి అల్ల వర్గ ఇలా పాట అంటే వర్గ రహిత స్వర్గం అనేది అనేది ఏంటంటే కులమత దేశాలు అనేది కాకుండా కులం మతం లేకుండా ఒకటే వర్గంగా పేదవర్గం ధనిక వర్గంగా పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. దాంట్లో ఎంతోమంది అమరవీరులు లేరు, వాళ్ళని ఒకసారి స్మరించుకోండి. ఎర్ర జెండా నీడవరిగిన వీరులోయమ్మో మన ఆసూరులోయమ్మా, ప్రజల కోసం ప్రాణాలొడ్డిన అమరులోయమ్మో త్యాగమూర్తులోయమ్మ, ఎర్ర జెండా నీడనొరిగిన వీరులోయమ్మో మన వందేళ్ల చరిత్రని
కాపాడేది నిలబెట్టేది ఒక పాటే. తరాలు మారుతున్నాయి కానీ పాటని ఆ పా వాళ్ళ వెనకాలంటే ఒక కథని పాట ఇప్పటివరకు తీసుకొస్తూనే ఉంది. సో ఇక ముందు కూడా మీ సమస్యల మీద మీ పాటలు ఇలాగే కొనసాగాలని, అంటే ప్రజల సమస్యల మీద మీ పాటలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, చాలా మంచి మంచి పాటలు పాడి మా పల్లె పాటల ప్రోగ్రామ్ని చాలా హిట్ చేశారు. మేము కూడా మీకు అంతే సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి పాటలు పాడినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.